लो। బాబుని మనకు తెచ్చిచ్చి ఆ లావణ్య చాలా హెల్ప్ చేసిందిరా. అవునరా, ఈ విషయం సార్కి చెప్తే మనల్ని చాలా మెచ్చుకుంటారు. వెంటనే సార్కి చెప్దాం. త్రిలోక్, జాహ్నవీదేవి అమ్మవారు బాబుని రెండు నెలలు తనకివ్వమని చెప్పింది. ఎక్కడా కనిపించలేదు మేడం. రే, బయటికి వెళ్ళి వెతుకుదాం పద. వెళ్దాం పద, త్వరగా వెళ్ళండి. ఆగండి. బాబు కోసం వెతకడం ఆపండి. బాబు మీకు దొరకడు. బాబు దొరకడా? ఎందుకు దొరకడు నాన్న? నా బాబు ఎక్కడున్నాడో మీకు తెలుసా? అవునమ్మా, నా మనవడు ఎక్కడున్నాడో నాకు తెలుసు. బాబాయ్, వెంటనే వెళ్ళి బాబుని తీసుకొద్దాం. ఇంతకీ బాబు ఎక్కడున్నాడు? శరశ్చంద్ర మాట్లాడవే. ఎక్కడున్నాడు అంటే అలా సైలెంట్ గా ఉండడం ఏంటి శరశ్చంద్ర? బాబు ఎక్కడున్నాడు? మామయ్య చెప్పు. మామయ్య ప్లీజ్. ఏంటలుడు చెప్పేది? బాబు కృష్ణవేణి దగ్గరే ఉన్నాడు. కృష్ణవేణి దగ్గర ఎందుకుంటాడు నాన్న? అవునమ్మా, బాబు ఈ కృష్ణవేణి దగ్గరే ఉన్నాడు. మామయ్య, ఆర్ యు మ్యాడ్? బాబు కృష్ణవేణి దగ్గరే ఉంటే ఇంతలా ఎందుకు వెతుకుతాం? శరశ్చంద్ర, నిందలు మోపడానికి మాట్లాడొద్దు. నిజాలు ఉంటే మాట్లాడు. ఈ సమయంలో కూడా నిందలేనా? అన్నయ్య, అసలేం జరిగింది? కృష్ణవేణి దగ్గరే బాబు ఉన్నాడని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఎందుకంటే
నాకు నిజం తెలుసు కాబట్టి. ఎందుకంటే ఈ కృష్ణవేణే బాబుని మాయం చేసిందన్న పచ్చి నిజం నాకు తెలుసు కాబట్టి. ఆ రోజు నేను సాత్విక చెప్తే నన్ను తిట్టి పంపించేసింది. ఆ కృష్ణవేణి బాబుని ఎవరో జాహ్నవీ దేవికి ఇస్తానని మాటిచ్చిందట. నాన్న ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. అప్పటికే నేను చెప్తూనే ఉన్నాను బాబు జాగ్రత్త జాగ్రత్త అని. ఎవరైనా నా మాట వింటే కదా. అబ్బే ఎవరు వినరు. ఈరోజు బాబును మాయం చేసిన తర్వాత అందరూ గుండెలు బాదుకుంటున్నారు. కృష్ణవేణి చెప్పు, బాబు ఎక్కడున్నాడు? నా ఇంటి వారసుణ్ణి ఎక్కడ దాచావు? అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? బాబాయ్ ఏదో పొరపాటు పడుతున్నారు. నేను బాబుని మాయం చేయడం ఏంటి? వాడు నా ప్రాణం. ఆ ప్రాణాన్నే ఎక్కడ దాచావు అని అడుగుతున్నాను. చెప్పు. శాంభవి ఏమిటా మాటలు? అవునండి, అన్నయ్య మాకోసారి చెప్పాడు, కానీ మేమే నమ్మలేదు. కానీ ఇలా కళ్ళ ముందే కనిపిస్తుంటే నమ్మక తప్పట్లేదు. కృష్ణవేణి, వీళ్ళు చెప్తుందంతా నిజమా? నా బాబుని నువ్వే తీసుకెళ్ళావా? సాత్విక ప్లీజ్, బాబు కావాలంటే నిన్నే అడుగుతాను కదా, నేనెందుకు వాడిని దొంగతనంగా తీసుకువెళ్తాను? ఎందుకంటే బాబు మీద ఒట్టేసి సాత్విక్కి బాబును ముట్టుకోనని మాటిచ్చావు కాబట్టి. అసలేంటి మీ ఉద్దేశం? నేను బాబును తీసుకువెళ్ళడం మీరు చూసారా? బాబు నా దగ్గరే ఉండటం మీరు చూసారా? అరే, వాడంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలీదా? నవమాసాలు మోయకపోయినా పాలిచ్చి పెంచకపోయినా అమ్మ ప్రేమని మాత్రం పంచుతున్నాను. సాత్విక కంటే 1000 రెట్లు ఎక్కువగా వాడికి నేను ఆనందాన్ని అందిస్తున్నాను. అలాంటి నా మీద ఇలాంటి అభాండం వేశారు. ఓకే, మీ అనుమానం అబద్ధమని, మీ ఆలోచన తప్పని నేను నిరూపిస్తాను. బాబు నా దగ్గర లేడు అనటానికి నేనేం చేయాలో చెప్పండి. మీరు ఏ పరీక్ష పెట్టినా దానికి నేను సిద్ధంగానే ఉన్నాను. మీరన్నట్టుగా బాబు నా దగ్గరే ఉన్నాడని మీరు నిరూపిస్తే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే ఈ ఇంట్లో నుంచి ఈ కుటుంబంలో నుంచి వెళ్ళిపోతావా? శాశ్వతంగా శాశ్వతంగా శాశ్వతంగా
శాశ్వతంగా శాశ్వతంగా శాశ్వతంగా శాశ్వత కృష్ణవేణి ప్లీజ్ నువ్వు తొందరపడి ఏ డిసిషన్ తీసుకోకు అమ్మా కృష్ణవేణి ఎవరు ఏదో అన్నారని నువ్వింత కఠినంగా ఆలోచించద్దమ్మా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతున్నానమ్మా లేదు మావయ్య చెయ్యని తప్పుకి నిందలు మోస్తూ జీవితాంతం ఆ బాధని భరిస్తూ ఇక్కడే ఉండటం నా వల్ల కాదు శరశ్చంద్ర కృష్ణవేణి బాబుని తీసుకెళ్ళింది అనడానికి ప్రూఫ్ ఏమైనా ఉందా మామయ్య ఇన్ని రోజులు కృష్ణవేణిని ఏమన్నా లైట్ తీసుకున్నాను బట్ ఇప్పుడు మాత్రం లైట్ తీసుకోలేను ఇన్ కేస్ కృష్ణవేణి గనక బాబుని తీసుకెళ్ళలేదని తెలిస్తే మాత్రం బీ కేర్ఫుల్ మీకు ప్రూఫే కదా కావాల్సింది సాక్ష్యం చెప్తే నమ్ముతారా చూడు ముందు నువ్వు చెప్పే సాక్ష్యం నిజమని మేం నమ్మాలి ఉంటుంది బాబా సాక్ష్యం మీరందరూ నమ్మేలాగే ఉంటుంది ఎందుకంటే సాక్ష్యం చెప్పేది మరెవరో కాదు ఈ సిద్ధార్థ చెప్పు సిద్ధార్థ ఆ రోజు ఈ కృష్ణవేణి నీకు జాహ్నవీదేవి గురించి చెప్పిందా లేదా చెప్పు సిద్ధార్థ నువ్వు చెప్పే నిజంతో ఈ ఇంట్లో వాళ్ళకి పట్టిన కృష్ణవేణి అనే మత్తు వదిలిపోయేలాగా నిజాన్ని నిర్భయంగా చెప్పు శరచంద్ర గారు మీరు చెప్పింది కరెక్టే సిస్టర్ నాతో జాహ్నవీదేవి గురించి చెప్పింది బాబుని 2 నెలలు ఆ అమ్మవారికి అప్పగిస్తానని మాటిచ్చినట్టు కూడా నాకు చెప్పింది అది విషయం ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా ఈ కృష్ణవేణే బాబుని తీసుకెళ్ళిందన్న విషయం కానీ ఆ సందర్భం వేరు శరచంద్ర గారు అసలు జరిగింది ఏంటంటే అసలు విషయం తెలిసాక ఇంకా సందర్భాలు సమోసాలు అంటావింటాయా బాబు
హలో సార్. ఏంటి లావణ్య బాబును తీసుకొచ్చిందా? ఇచ్చింది సార్, మా దగ్గరే ఉన్నాడు బాబు. ఓకే, వెరీ గుడ్. నేను మీకు లొకేషన్ షేర్ చేస్తున్నాను, ఆ ప్లేస్కి బాబును తీసుకొచ్చేయండి. నేను వెంటనే బయలుదేరుతున్నాను. బాబు మనకి చాలా ఇంపార్టెంట్, ఏ లోటు రాకుండా కేర్ఫుల్గా చూసుకోండి. ఓకే సార్. బాబాయ్, నేను అన్నయ్యతో జాహ్నవీదేవి అమ్మవారి గురించి చెప్పింది వాస్తవమే. బాబుని అమ్మవారికిస్తాను అన్న మాట నిజమే, కానీ ఇప్పుడే ఇస్తాను అని చెప్పలేదు. ఇప్పుడే ఇస్తానని అనలేదంటే ఎప్పటికైనా ఇద్దామనేగా నీ ఉద్దేశం? ఎప్పుడో ఇవ్వడం ఎందుకని ఇప్పుడే ఇచ్చేసావా? ఎందుకు ఎందుకు కృష్ణవేణి, బాబు మీద నీకంత ద్వేషం ఎందుకొచ్చింది? బాబుని అమ్మవారికి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నేనడిగినప్పుడు ఆ బిడ్డని 2 మాసాలు నాకివ్వటానికి నువ్వు అంగీకరిస్తానంటే, ఇప్పుడే ఆ తల్లి సమస్యను నేను పరిష్కరిస్తాను. బిడ్డ గురించి సాత్విక మనోవేదనని మీరు తీరుస్తారు అంటే బిడ్డను మీకివ్వటానికి నాకు సమ్మతమే. సాత్విక, నువ్వైనా నా మాట నమ్ము, వీళ్ళెవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు. కృష్ణవేణి, నా బాబు ఎక్కడున్నాడో చెప్పు ప్లీజ్, నీకు దండం పెడతాను. సాత్విక, బాబు నేను ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. అమ్మవారికి ఇస్తా అన్నాను అని నువ్వే చెప్పావు, ఇప్పుడు బాబు ఇంట్లో కనిపించడం లేదు. ఇంతమంది ఉన్న ఇంట్లోకి వేరే వాళ్ళొచ్చి బాబుని తీసుకెళ్లడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. ఖచ్చితంగా బాబుని నువ్వే తీసుకెళ్లావు, చెప్పు నా బాబు ఎక్కడ? అయ్యో సాత్విక, నీకెలా చెప్తే అర్థమవుతుంది? బాబు నేను తీసుకెళ్లలేదు తీసుకెళ్లలేదు తీసుకెళ్లలేదు. తీసుకెళ్ళావు, నువ్వే తీసుకెళ్ళావు. నా బాబుని నువ్వే తీసుకెళ్ళావు, ఎందుకంటే ఆ రోజు నేను బాబుని ముట్టుకోవద్దని నీ చేత బొట్టేయించుకున్నాను కాబట్టి. నా బాబు మీద నువ్వు పెంచుకున్న ప్రేమని మమకారాన్ని నేను దూరం చేశానని పగబట్టి ఇప్పుడు నా బాబుని నాకు దూరం చేసి ఎక్కడో దాచావు. కృష్ణవేణి ప్లీజ్, నా బాబును నాకు ఇవ్వవా, బడు లేకుండా నేను బతకలేను. నా ఆశలన్నీ బాడి మీదే పెట్టుకున్నాను. కృష్ణవేణి, ఆ రోజు నీతో అలా బిహేవ్ చేయడానికి కారణం ఉంది, నీ చేత బాబు మీద పొట్టేయించుకుంది. బాబు నీకెక్కడ దగ్గర అవుతాడో అని కాదు, జీవితాంతం నాకెక్కడ దూరం అవుతాడోనని. నాకున్న ఒక్కగానొక్క కొడుకు నీ ప్రేమకి బానిసైతే నేను ఒంటరిగా ఎలా బతకగలను కృష్ణవేణి? బతకడం ఏంటమ్మా? అవునత్తయ్య,
ఒంటరిగానే బతకాలి. నా కొడుకు నా దగ్గర లేకపోతే అప్పుడు నేను ఒంటరినే కదా, ఒంటరిగానే బతకాలి కదా. వాడికి అమ్మగా నేను మాత్రమే ఉండాలనే స్వార్థంతోనే నిన్ను వాడికి దూరం చేశాను. ప్లీజ్ కృష్ణవేణి, నా బాబుని నాకివ్వు. ఇవి చేతులు కాదు, కాళ్ళనుకో. మావయ్యా, మీరు చెప్తే కృష్ణవేణి వింటుంది. మీరైనా తనకి చెప్పండి, మీరంటే తనకి చాలా గౌరవం. బాబుని నాకివ్వమని ఒక్క మాట చెప్పండి మావయ్య, ప్లీజ్ మావయ్య. కృష్ణవేణి, నీకు దన్నం పెడతాను కృష్ణవేణి, నా బాబు నాకిచ్చేయి. అమ్మా కృష్ణవేణి, ఒక తల్లి ప్రేమ ఇంకో తల్లికే తెలుస్తుందంటారు. బాబుని సాత్వికగిచ్చేయమ్మా. ఈ కృష్ణవేణే మనుషుల్ని పెట్టి కిడ్నాప్ చేయించింది.